Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ వైపు వంగవేటి చూపు, జగన్ అంగీకరిస్తారా? బెజవాడ రాజకీయాలలో వంగవేటి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తోన్న దివంగత రంగయ్య కుమారుడు రాధ రాజకీయాల్లో పడుతూ లేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి, అక్కడ నుంచి వైసీపీలోకి, అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లారు. ఏ పార్టీలో ఉన్నా రాధ పేరు మాత్రం వివాదాస్పదమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో ఉన్నారో లేదో తెలియని సందిగ్ధ స్థితిలో రాధ అభిమానులున్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు ప్రాధాన్యం ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నారు. అభిమానులు, సన్నిహితులు ఒత్తిడి చేస్తుండటంతో ఆయన మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తన సామాజిక వర్గ కీలక నేతతో రాధ ఇటీవలే విజయవాడలో భేటీ అయ్యారు. తనను వైసీపీలోకి చేర్చుకునేలా రాయబారం చేయాలని ఆయన్ను కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆ నేత కూడా అంగీకరించినట్లు సమాచారం. జగన్ దగ్గర ఆ నేతలకు ఇటీవల పరపతి పెరగడంతో పాటు కీలక పదవి కూడా ఆయన సొంతమైంది. కాపు వర్గంలో కూడా మంచి పట్టుండడం రాధాకు కలిసి రానుంది. సీఎం జగన్ దగ్గరకు విషయం చేరిందని తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ పాజిటివ్గా స్పందించినట్లు చెబుతున్నారు. రాధాకు వ్యతిరేకంగా రెడ్డి సామాజిక వర్గ నేతలైతే రాధ గతంలో వ్యవహరించిన తీరును రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు తెరపైకి తెచ్చారు. జగన్ అధికారంలోకి రాకుండా చూస్తానంటూ యాగాలు చేయడం గుర్తు చేస్తున్నారు. ఒక నిర్ణయం మీద ఆయన కట్టుబడరంటూ చెబుతున్నారు. దీంతో రాధాపై స్థానికంగా ఉన్న ఒక ఛానల్లో వ్యతిరేక కథనాలు ప్రసారమవుతున్నాయి. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ పార్టీలోకి చేర్చుకోవాలి అనుకుంటే జగన్ ఇవేవీ పట్టించుకోరని, రాధాకు అవకాశం ఇస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. తన సొంత సామాజిక వర్గ నేతలు చెబుతున్న దానిని తోసిపుచ్చి జగన్ వంగవేటికి అవకాశం ఇస్తారా లేదా అనేది తెలియాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే.